జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలో బిఎల్ఎఫ్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. బహుజన లెఫ్ట్ ఫ్రంట్ పార్టీ ప్రకటించిన గద్వాల ఎమ్మెల్యే అభ్యర్థి రంజిత్ కుమార్ని నియోజకవర్గ ప్రజలందరూ రానున్న ఎన్నికల్లో ఆశీర్వదించాలని బిఎల్ఎఫ్ రాష్ట్ర నాయకులు కిల్లే గోపాల్ తెలిపారు. బిఎల్ఎఫ్ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్టీ రాష్ట్ర కమిటీ చెప్పినట్టుగానే బీసీ అభ్యర్థి గద్వాల టికెట్ ఇవ్వడం జరిగిందని అన్నారు. మొదటి జాబితాలో 27 మందిని ప్రకటించిందన్నారు. అందులో బీసీ వర్గానికి చెందిన రంజిత్ కుమార్కు చోటు దక్కిందని, ప్రభుత్వం బతుకమ్మల పేరిట చీరల పంపిణీ కార్యక్రమాన్ని వారి పేరు ఆర్భాటాల కోసం తైలాలు చేయడం సరికాదని అన్నారు. త్వరలోనే పార్టీ అందరికీ ఉపయోగపడేలా మేనిఫెస్టో విడుదల చేయబోతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కన్వీనర్ వెంకటస్వామి, బుచ్చిబాబు, వివి నరసింహ తదితరులు పాల్గొన్నారు. నూట 19 సీట్లో 60 నుండి 65 సీట్లు బీసీలకు కేటాయించాలన్నది మా ఉద్దేశం. ఇప్పటికీ కేటాయించిన దాంట్లో 13 సీట్లు కూడా కాకుండా ప్రధానమైన ఎజెండాగా దీన్ని మేము తీసుకొదాం. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో ఒక విధంగా చెప్పాలంటే 52% బీసీలు ఉంటే వాళ్ళకు తగ్గట్టుగా మేము అడుగుతున్నాం. నీవు ఒక సాంప్రదాయాన్ని, తరతరాల నుండి సాంప్రదాయాన్ని సొమ్ము చేసుకోవడానికి చీరల వంశం, రైకల వంశం ఇట్లాంటి ఈ పథకాల ద్వారా చాలా సంవత్సరాల నుండి పేర్కొని ఉంది. ఆ సామాజిక సమస్యలపైన సరైన చర్చ జరగలేదు. కేవలం పథకాలు ఊరించడం, మేము గొర్రెలిస్తాం బర్రెలిస్తాం లేదంటే ఏదో రంగంలో 3 ఫ్రంట్లు ముందుకొచ్చాయి. ఒకటి అధికారంలో ఉండే వాళ్ళు ఈరోజు వాళ్ళ అభ్యర్థులను ప్రకటించారు. అది నాయకత్వానికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అట్లాగే ఈరోజు గద్వాల ప్రజలందరికీ కూడా ఒకటే పిలిపిస్తూ ఉన్నాం. నేను మొదటి నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏ పార్టీ వైపు కూడా వెళ్లకుండగా సామాజిక తెలంగాణ, అట్లాగే ఈ ప్రాంతంలో సామాజిక మార్పు జరగాల, బహుజనుల రాజ్యాధికారం రావాలనండి అని కళ్ళు కన్న వ్యక్తుల్లో నేను ఒకరు. గత కొన్ని సంవత్సరాలుగా నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఒకే ఒక టర్మ్ గట్టిబీడు ఎమ్మెల్యే అయింది తప్ప మరి ఏ సందర్భంలో కూడా ఈ ప్రాంతంలో వాళ్ళు కాకుండా ఆ కుటుంబం కాకుండా మరెవరూ ఈ ప్రాంతంలో వెళ్ళగలిగే పరిస్థితి.